మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఈ జాతి కోసం కొట్లాటే బిడ్డలు ఇక్కడ పుట్టుకొస్తారన్నట్టుగా. ఈరోజు తెలంగాణలో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ ఒకటి రెండు తప్పితే అన్ని సంఘాలు, ఈ జాతి మీద ప్రేమున్న అన్ని సంఘాలు కూడా ఇలా మాకంటే ముందు చదువుకున్నటువంటి అన్నలకి ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగాలకి ఉద్యోగాలు వేయాలి, అబద్ధాలు చెప్పి అందరం ఎక్కిన కాంగ్రెస్ను నిలదీయడానికి వచ్చినటువంటి నా ఏబీవీపీ కానీ, నా బీఆర్ఎస్పీ కానీ, నా ఎస్ఎఫ్ఐ కానీ, నా పీడిఎస్సీఏ కానీ, ఇంకా ఇవి కాక అసలు ఇక్కడ కొన్ని లేని పార్టీలు కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ముట్టడి చేసిర్రు తెలంగాణ పౌరుషాన్ని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యేలా చెప్పిర్రు. ఇక్కడున్న వాళ్ళకు కొంచెం సిగ్గొస్తే వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి వచ్చే వాళ్ళేమో అనిపిస్తుంది. కోదండ రామ్ రెడ్డి సారు, నీకు దండమయ్యా, నిన్ను ఏదో రోజు నిరుద్యోగులు నిన్ను కోదండం ఎక్కిస్తే అప్పుడు తెలంగాణలో కొలువుల కొట్లాటం మొదలవుతుంది, గుర్తుపెట్టుకో. బల్మూరి వెంకటి బలిసిన వెంకటిగా మారిపోయినావు, నీకు ఎమ్మెల్సీ రాగానే నీకు అవకాశం ఇచ్చి నిన్ను లీడర్గా నిలబెట్టిన నిరుద్యోగులని దాడులు చేపించే ప్రయత్నం చేసినావు బల్మూరి వెంకటు, నీ బద్దలు భాషింగాలయ్యే రోజు దగ్గరలోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో. నిన్నగాక మొన్న ప్రశ్నించే గొంతును ప్రశ్నించే గొంతును నిరుద్యోగులకి అండను అని చెప్పి డ్రామాలాడిన తీనుమారు మల్లిగారే గుర్తుపెట్టుకో. ఇలా నిరుద్యోగులే నిన్ను ప్రశ్నిస్తురుగా, ప్రశ్నలకు సమాధానం చెప్పు బిడ్డ, లేదంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళా రోడ్డెక్కు.